హాయర్స్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతంతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడినాం సార్ నమస్కారం సార్ సార్ హైడ్రా రంగనాథ్ గారి పైన హైకోర్టు అయితే సీరియస్ అయింది సార్ ఇవాళ ఆయన వర్చువల్గా హైకోర్టులో హాజరయ్యారు మొన్న అంతకుముందు హాజరు కావాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇవాళ హాజరయ్యారు అయితే హైడ్రా చేస్తున్న పనులపైన హైకోర్టు అయితే అసంతృప్తి వ్యక్తం చేసింది అంటే ఆదివారం రోజు ఎందుకు కూల్చుతున్నారు హైకోర్టు ముందే చెప్పింది కదా ఆదివారం రోజు కూల్చొద్దు అని చెప్పేసి అమీన్పూర్లో ఉన్న హాస్పిటల్ని ఎందుకు కూల్చారు ఎంఆర్ఓ చెప్పారని చెప్పేసి బిల్డింగ్ని కూల్చేస్తారు అని చెప్పేశారు కదా ఎంఆర్ఓ చెప్తే చార్మినార్ని కూడా కూల్చేయమంటే కూల్చేస్తారా ఇటువంటి క్వశ్చన్స్ అయితే వేసినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి హైకోర్టు ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేయడం మరి ఇప్పుడు హైదరాబాద్ తాత్కాలికంగా ఆపేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా వీటిపైన మీ ఒపీనియన్ ఇప్పుడు ఇది క్లిష్టమైన సమస్య ఎందుకంటే ఇక్కడ సర్వే సక్రమంగా లేదు రాయలసీమ అయితేనేమి ఆంధ్ర ప్రాంతం అయితేనేమి బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నది బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు సర్వే చేశారు వాళ్ళు ప్రతి అడుగు నేలను సర్వే చేసి సర్వే నెంబర్ వచ్చినారు పెద్దీ ఒకవేళ సర్వే నెంబర్లో ఇద్దరు ముగ్గురు యజమానులు కూడా ఉండొచ్చు అయితే ఆ సర్వే నెంబర్ విస్తీర్ణం ఎంత పొడవు ఎంత ఏ ఉంది అని విలేజ్ మ్యాప్ అని ఉంటుంది అది ప్రతి గ్రామంలోనూ ఇంతకుముందు రెడ్లీ కర్న్ అలా వద్ద ఉంటాండ ఇప్పుడు కూడా ఉన్నారు అవి బట్టి అక్కడ కొంచెం ఈ భూ యాజమాన్య హక్కులను గురించి ప్రశ్నించేదానికి లేదు అనాదిగా ఆ సర్వే నెంబర్ల ప్రకారము భూములు అమ్మిన కొన్న రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి అందువలన ఇక్కడ కొలతలేసినా కానీ ఇబ్బందికర రాదు ఇక్కడ వచ్చేతడికి నిజాం పాలనలో ఉన్నది అప్పుడు పూర్తి సర్వే చేయలేదు సర్వే చేయని దానివల్ల ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి సమస్యలు వస్తుంటాయి ఉత్పన్నమవుతుంది ఉత్పన్నమైనప్పుడు కొంచెం ఈ సమస్య ఎట్లంటే హైడ్రా చేపడుతున్న సమస్య అక్రమ కట్టడాలను కూల్చడం ఏవైతే ప్రభుత్వ భూముల్లోనూ లేకపోతే చెరువులు సాగి ఇండ్లు నిర్మాణం చేసినారో అవి కూల్చడం జరుగుతుంది ఈ వర్షం వస్తే ఏమవుతుందంటే హైదరాబాద్ సిటీలో ఒక చెరువు మాది తయారైపోతుంది నీటి పరదల నాళాలు లేకపోవాలి పోయి చెరువులను చెరువుల నుంచి కిందికి పారుతుంటాయి ఈ ఆక్రమణలు చేసిన దానివల్ల నీటి పారుదల సాఫీగా జరగదు జరగనప్పుడు సిటీలో కొంచెం నీరు చేరుతుంది ఒక ఇబ్బందికర సమస్య హైకోర్టు అయినా ఇంకొకరైనా ప్రజలైనా కానీ ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఈ ప్రజలకు జరిగే అసౌకర్యాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిందంటుంది కాకపోతే ఇక్కడ ఒక సమస్య వస్తుంది ఇవి ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించిన చోటైతే ఆ సమస్య రావటం లేదు ఈ వీళ్ళు ఏమవుతుందంటే కష్టించి పనిచేసింటారు జీవనోపాధికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు జీవనోపాధి ఏదో కాస్త కూస్తో సంపాదించుకున్నప్పుడు ఏదో ఒక ఇండ్లన్న శాశ్వత నివాసం ఉండాలని చెప్పి ఈ కట్టడాలు నిర్మాణం చేసుకుంటారు చిన్న చిన్న ఇండ్లు తీసుకున్నప్పుడు అవి వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వాళ్ళ ఇది మా భూమి అది అని ఏదో ఒక రికార్డు సృష్టించి వాళ్ళకు అమ్ము అమ్మింటారు అమ్మినప్పుడు కొనుక్కొని వాళ్ళ కష్టార్జితం అంతా కూడబెట్టుకునేది వేసింటారు ఇప్పుడు కొలతలు వేస్తే అవి ప్రభుత్వ భూములు లేకపోతే నది ప్ర నదుల కడ్డంగానో లేదంటే చెరువులలోనో ఆక్రమణలోనూ ఉంటాయి అవి ఉన్నప్పుడు కూల్చినప్పుడు వాళ్ళకు కొంచెం ఇబ్బందికర పరిస్థి వీటిని అవాయిడ్ చేయించాలంటే కొంచెం సర్వే చేసుకొని ముందే ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం కూడా ముందుకు పోవాల్సింది ఉంటుంది హైదరాబాద్ ఒకటి ఏం చేయలేదు కదా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలా తీసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి నిర్వాసితులు ఉన్న చోట వాళ్ళకు నిరాశైన వారికి ఆశ్రయం కల్పించి తర్వాత వారిని సంతృప్తి పరిచి పంపించిన తర్వాత ఈ అక్రమ కట్టడాలు కూల్ చేయాల్సింది ఉంటుంది అంటే కూల్ చేయకుండా వెంట వెంటనే కూల్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికర సమస్య ఇప్పుడు హైకోర్టు అయినా ఆలోచన చేయాల్సింది హైదరాబాదు పట్టణ పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళైనా నిర్ణయాలు చేస్తే మంచిది చట్ట పరిధిలోకి లోబడి ఆలోచన చేస్తే ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఓ ఒకవేళ హైకోర్టు ఏదైనా మాట్లాడచ్చు రండి అంటే వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత కామెంట్స్ అంటే బెంచ్ మీద కామెంట్స్ మామూలుగా జరుగుతుంటాయి జరిగిన దాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫైనల్గా జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది దాన్ని పరిగణలోకి తీసుకోవాలా ఏమి ఇస్తారో తర్వాత దాన్ని బట్టి ఉంటుంది ఇవేమవుతాయంటే ఇటువంటి ఆటంకాలు కలిగినప్పుడు అక్కడ కూడా ఐడాలైనా కానీ బిడాకరించే ఉంటారు వాళ్ళు ఎందుకు మాకు వచ్చినది తలనొప్పి ఎందుకు లేనని కూడా వాళ్ళు కూడా స్లో అవ్వచ్చు ఇవి పట్టణంలో ఉండే అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఇట పేద పేద ప్రజలు నిరాశలు కాకుండా చూసుకోవాలా ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకోవాల్సింది ఉంటుంది ఇంతలోపల ఏమవుతుందంటే రాజకీయ అవకాశవాదం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పది సంవత్సరాల వరకు రాజ్యం వెళ్ళినారు రాజ్యం వెళ్ళినప్పుడు కూడా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఈ అక్రమ కట్టడాలన్నీ కూరుస్తామని కూడా ఒక స్టేట్మెంట్ నేను కూడా చూసినాను ఈ దినం పత్రికల్లో కూడా చాలామంది రిజైండర్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చినారు అప్పుడు మీరిచ్చి ఇప్పుడు మళ్ళీ దొంద రాజకీయాలు చేస్తున్నారా అని చెప్పి ఎదలండి అది రాజకీయ పరమైంది బీఆర్ఎస్ కూడా కొంచెం ఇవన్నీ విఘ్నతతో దృష్టిలో పెట్టుకొని చేయాల్సినది కాకపోతే రాజకీయ లబ్ధి కోసమో అవకాశవాదం అనుకోండి ఎక్కువగా విమర్శలు చేయని మొదలుపెట్టారు ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి విమర్శ చేస్తున్నది అది మంచి కార్యక్రమం అయినా చెడు కార్యక్రమం అయినా చెడు కార్యక్రమం అయితే చేస్తే కనుక అది ప్ర ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మంచి పేరు వస్తుంది మంచి కార్యక్రమంలో అతిగా విమర్శించామనుకోండి అవి భూమి రంగు అవుతాయి మరి అది దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ అయినా కానీ ఇతర ప్రతిపక్షాలైనా కానీ పట్టణ అభివృద్ధిని వీటన్నిటి కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఉంచుకొని మాట్లాడితే అది సహజంగానే బాగానే ఉంటుంది సార్ మీరు అన్నట్టు ఇక్కడ ప్రణాళిక లోపం కనిపిస్తుంది అనుకోవచ్చు అంటే వాళ్ళంతా కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆ తర్వాత కూల్ చేస్తామని రంగనాథ్ గారు అప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఆ విధంగా లేదు ముందు కూల్ చేసిన తర్వాత చూస్తున్నారు వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా చూపించే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు డైరెక్ట్ వచ్చి కూల్ చేస్తున్నారు ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏం దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు కానీ ఆపట్లేదు ఒకేలా అంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకునేంత టైం కూడా ఇవ్వట్లేదు ఎక్కడ తెచ్చుకుంటారన్న టైంలో గుల్ చేస్తున్నారు మరి ఇది ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తుంది కోర్ట్ సార్ అంటే ఇవి అన్ని నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు వాళ్ళు టైం ఇచ్చి పద్ధతి ప్రకారం చేస్తే కొన్ని సమస్యలు ఉంటాయి కోర్టుకు వెళ్ళడము